విద్యార్థి దశలో ఏదైనా స్టూడెంట్ యూనియన్లలో పనిచేయాలి నేను ఏం లేదు సార్ కానీ దాన్ని కూడా నేను పాలిటిక్స్ రాగా నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను అది ఇది అని చెప్పారు నేను ఎక్కడో చెన్నైలో చదువుకుంటే ఆర్ఎస్ఎస్ నాకు సంబంధం కూడా లేదు కానీ అప్పుడు కూడా టూ థౌజండ్ నైన్లో నేను నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో నాకు ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటే అని ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు ఆర్ఎస్ఎస్లో బాగా యాక్ట్ చేశాడని చెప్పి ఆ ముస్లిమ్స్లో ప్రచారం చేశారు బేసిక్గానే మా ఫ్యామిలీ ఏదైనా ఉంటే కాంగ్రెస్లో ఉండింది కానీ ఎప్పుడు నాకు అసలు ప్రైవేట్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే వాళ్ళు స్టూడెంట్ యూనియన్స్లో ఉండే అవకాశమే లేదు కదా సార్ అండ్ చెన్నైలో మోర్ ఓవర్ అసలు ఆర్ఎస్ఎస్ అనే ఛాన్సే లేదు కరెక్ట్ అట్లాగ నా మీద అది కూడా వేశారనమాట పోనీలే అప్పుడప్పుడు నవ్వు అనిపిస్తుంది అమ్మ నాన్న పేరునే సార్ నా ఫాదర్ నేమ్ తిరుపాలయ్య మదర్ శైలజ ఫాదర్ నేమ్ తిరుపాలయ్యనా మదర్ నేమ్ శైలజ శైలజ ఓకే అమ్మ హౌస్ వైఫ్ అంతే హౌస్ వైఫ్ నాన్నగారు మా మాకేంటంటే సార్ ల్యాండ్స్ ఉన్నాయి నాన్న వచ్చి ఎయిటీస్లో ఒక టెన్ ఇయర్స్ సర్పంచ్గా ఉన్నాడు చిన్న కాంట్రాక్టరు ఒక ఒక ఊర్లో అక్కడ ఊర్లు అట్లా మంచిగా ల్యాండ్ పొలాలు చిన్న కాంట్రాక్ట్స్ చేసుకుంటా ఎయిటీస్లో ఒక టెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు ఒక టూ ఇయర్స్ ఎక్స్టెండ్ కూడా చేశారని అది సర్పంచ్ సర్పంచ్గా టూ టైమ్స్ ఉన్నాడు సార్ సర్పంచ్ నెల్లూరు పక్కన అంబాపురం అని ఇప్పుడు కార్పొరేషన్లో కలిసిపోయింది అదే సార్ అంబాపురం కొత్త నాన్నకి నేను ఒక్కడే సార్

ఎదురవుతున్న ఎస్ మా అన్న చనిపోయింది యాక్సిడెంట్లో ఫాదర్ చనిపోయింది అంటే ఇది రెండు లారీ యాక్సిడెంట్లోనే చనిపోయారు మా ఫ్యామిలీలో అంటే నా ఫాదర్ మా అన్న మించు దాంట్లోనే చనిపోయారు సార్ ఓకే మీకు కూడా ప్రమాదం మిస్ అయింది అనుకుంటానా ఒకటేముంది సార్ అవి నేను ఇచ్చినప్పుడు ఒకసారి ఈతలో చనిపోవాల్సి వచ్చింది ఒకసారి బండి టిల్ట్ అయి నాలుగైదు సార్లు స్కార్పియో టు ఎక్కడ బెంగళూరుకి వెళ్తా ఉంటే రంగ్ గూర్ కి ఎవరికి కూడా తెలియదు సార్ అది ఈవెన్ మై మదర్ ఎవరికి కూడా తెలియదు అది చాలా ఇక్కడ ఎక్కడ జరిగింది ప్రమాదం కోలార్ దాని ముల్బాగల్ కోలార్ మధ్యలో పొద్దున తిరగబడిపోయింది డ్రైవింగ్ ఎవరు ఉన్నారు నేనే తోలుతున్నాను సో నిద్రపోయాను ఫోర్ ఓ క్లాక్ కి అంటే బిర్యానీ తిని అందరం నిందరిపోయాను టిల్ట్ అయిపోయింది బట్ నాట్ ఇవన్నీ సింగిల్ ఇంజూరీ ఎవరికి ఏ వెహికల్ స్కార్పియో యా తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ ఒకప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఒక దగ్గరికి వెళ్ళాము నాసిక్కి టెంపుల్ దీనికి అక్కడ కూడా చిన్న ఇది మిస్ ఇది ఆల్మోస్ట్ ఒకటి టూ త్రీది ఇన్సిడెంట్ అది కాదనుకుంటా నాసిక్ చిన్నది అక్కడ ఒక నాసిక్ పుష్కరాలకి వెళ్ళారు కదా అవునండి అవునండి ఫ్రెండ్ చార్టర్డ్ ఫ్లైట్లో అదే అది అది ఎవరు చెప్పారు నాకు తెలియదు కానీ ఇట్ ఇస్ చిన్న అది ఒక ఆల్మోస్ట్ భయపడ అంటే ఆల్మోస్ట్ ఏదో టూ థౌసండ్ ఫీట్ పడింది వాడు ఫ్లైట్ టెన్ థౌసండ్ ఫీట్ కాదులేండి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ అతను అన్నాడు ఎవరు మాకేం అసలు లోపల కింద పడి పైబడి లేసిన వాళ్ళు మేము అతను అన్నాడు టోల్ అతను దీంట్లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫీట్ పడింది సార్ అని ఎటు సేఫ్ అయ్యాడు అంతే ఐ సీన్ అంటే దీంట్లో మూడవ గంటలు తప్పిపోయినాయి సార్ ఎలా ఉండింది అప్పుడు మీకు అసలు ఎలా ఆ టైంలో సార్ రెండు సెకండ్స్ లో టెన్ సెకండ్స్ ఉంటుంది అంతే ఆ టెన్ సెకండ్స్ లో ఎలా ఉండిది ఆలోచన చేసే పరిస్థితి అయితే ఉంటుంది కదా పుష్కర స్నానం చేసి వస్తుండగా మేబీ శివుడు ఆశిస్సులు నాకు మెండుగా ఉన్నాయి అనుకుంటాం సార్ అంతే నేను ఇంకా ఉండాలా చాలా రోజులు చేయాలా అండ్ ఉండని అప్పుడే తీసుకెళ్ళి సార్ ఆ సంఘటన అప్పుడు మీకు మొదటిగా ఎవరు అని మీ మైండ్లో ఏం తలచింది అసలు ఇంకా ఖచ్చితంగా అయిపోయిన తర్వాత రెండు వేల అడుగుల టూ థౌజండ్ ఫీట్ పైన మీరు ఒకసారి ఫ్లైట్ అలా 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 చక్కర్లు కొడుతుంటే ఖచ్చితంగా మై ఫ్యామిలీ కదా సార్ ఐ వెరీ స్మాల్ కిడ్స్ అనమాట మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బాబు మూడు సంవత్సరాలు పాప ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫోర్ నా ఫ్యామిలీ గుర్తుంటుంది కదా అదే తర్వాత ఇంకొక అయిపోయిందని అనుకు అంటే ఖచ్చితంగా అనుకుంటాం కదా సార్ ఖచ్చితంగా అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది అది కొంచెం టెన్షన్గా ఉంది తర్వాత ముంబైలు పోయారా ముంబైలో దిగి ముంబైని తర్వాత ఇక చార్టర్ ఫ్లైట్లో తీసుకోలేదు ఇంకా తీసుకునే ఎప్పుడు జీవితంలో ఇక్కడ మన పోతే మనతో పాటు ఒక యాభై మంది వంద తీసుకో పోవాలి ఒకరిని ఇద్దరిని వద్దని డిసైడ్ ముగ్గురే కదా మీరు అదే సార్ ఎప్పుడైనా అంటే ఫ్లైట్ లో పోయినా కూడా మనం పోతే యాభై మంది మంది పోవాలి కానీ అని ఒకరి ఇద్దరు అయితే వద్దనుకున్నా స్వార్థం అండి ఇది ఇట్స్ జోక్ సార్ జోక్ అంతే ఒకటి మనం పోవాలని రాసి ఉంటే నో కెన్ స్టాప్ అదేనా పునర్జన్మతోనే ఇక చావు అలా అంచుల వరకు వెళ్ళి వచ్చాం కాబట్టి ఇక మనం ఏదైనా సాధించవచ్చు ఏం లేదండి అట్లా ఏం లేదండి అంటే ఒక నేను ఎప్పుడు కూడా దీని మీద ఎందుకు నాకు ఉంటుందంటే అంటే ఐ డోంట్ హ్యావ్ ఏదో సాధించాలని ఏం లేదు సార్ అంటే చాలామంది నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ ఈ రోజు నేనేమున్నానో చాలా సంతోషంగా ఉన్నా ఐఎమ్ వాస్ నథింగ్ అంటే మా ఫాదర్ చనిపోయేటప్పటికి నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ చాలామందికి తెలియదు నేను ఒక కూల్ డ్రింక్ షాప్లో కూర్చునేవాడిని అండ్ ప్రౌడ్లీ సే ఒక కూల్ డ్రింక్ షాప్లో రోజు తొమ్మిది గంటలకు వెళ్తే సాయంకాలం తొమ్మిది దాకా అక్కడే కూర్చునేవాడిని బతకాని కొట్టేవాడిని మాట్లాడుకునేవాడిని నేను డాక్టర్ చదివినా కూడా ప్రాక్టీస్ చేసేవాడిని కాదు చాలామంది నేను చదువుకోలేదని వీడు అని రకరకాలు మాట్లాడేవాళ్ళు అన్నీ ఉన్నా కూడా నేను ఏదో వ్యాపారం చేసుకోవాలా కొంచెం మొడ్డి తను ఎక్కువ నాకు దానివల్ల ఉండేవాడిని అట్లాంటి వ్యక్తిని ఈరోజు నేను ఎమ్మెల్యే రాష్ట్రంలో నేను అసెంబ్లీలో నాన్ సెవెంటే ఉన్నాను అంటే అదే ఇట్ ఇస్ ఎ ప్రౌడ్ మూమెంట్ నా ఫ్యామిలీనే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి తీసుకొచ్చాను అది చాలు నాకు రేపేమవుతామా ఏమి ఉంటామని పక్కన పెడితే ఈరోజు నేను సాధించింది ఐమ్ హ్యాపీ రేపు ఉంటామా ఓడతామా గెలుస్తామా అది పక్కన పెడితే ఒక స్థాయి నుంచి ఒక అడుగు పైకి తీసుకువచ్చాను చాలు కంటెంట్ సంతోషం నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది